నాయకులు కూడా దయచేసి రెండు సీట్లు ఉంచాలి. అదేవిధంగా వర్కర్స్ తగ్గించడం, పరిభారం పెంచడం, అదే ఆర్టీసీ. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ముందు ఈ ప్రభుత్వం కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది. ప్రపంచ సహకారాలు అందించే ప్రభుత్వం ఇక్కడ ఒక పైసా ఈ ఏపీఎస్ఆర్టీసీ ఆర్థిక సౌకర్యం ఇవ్వకుండా. ఈరోజు రాష్ట్ర మహాసభలు, మూడవ రాష్ట్ర మహాసభలు ఈరోజు కడపలో జరుపుకునే కార్యక్రమం జరుగుతోంది. దానికి ఈ హాజరైన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీ అనేది ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అనేక రకాలుగా ఆస్తులను ఆర్టీసీకి తెలియకోకుండానే అప్పజెప్పే కార్యక్రమం, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆర్టీసీ ఆస్తులను అమ్మి అది వాళ్ళు కిక్ బ్యాక్స్ కోసం ఏదైతే లంచాలు కమిషన్లు ఇస్తారో వాళ్ళన్నీ కూడా, ఎందుకంటే ఆర్టీసీ ఈ వ్యవస్థ అనేది, ఆర్టీసీ బస్టాండ్లు అనేటివి కూడా ఇవన్నీ కూడా సెంటర్లో ఉండే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఏ టౌన్లో అయినా కూడా సెంటర్లో ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో అటువంటి ఆస్తులంతా కూడా ఈరోజు కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే కార్యక్రమం అంతా కూడా చేయడము, వాళ్ళ బినామీ కంపెనీలకు అందరికీ కూడా తక్కువ ధరకే అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమము, అది కూడా ఆర్టీసీ మేనేజ్మెంట్కు ఏమాత్రం తెలియకుండా, కార్మికులకు ఏమాత్రం తెలియకోకుండానే అప్పజెప్పే కార్యక్రమం అంతా కూడా జరుగుతుందన్నమాట. సో ఇదే కాకోకుండా ఈ ప్రభుత్వ వైఫల్యం ఏదంటే, ఈ ప్రైవేటు బస్సులన్నీ కూడా, ప్రైవేట్ బస్సులు అయితేనేమి, మిగతా మ్యాక్సీ క్యాబులు అయితేనేమి, ఆటోలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అలౌ చేస్తున్నందువల్ల ఈరోజు ఆర్టీసీకి దుస్థితి ఏర్పడిన పరిస్థితి మనం అందరికీ తెలుసు అనమాట. ఈరోజు ఆర్టీసీ ఈ చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేసుకునే కార్యక్రమం జరుగుతుందన్నమాట. కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 5000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు భారం వైఎస్ దీనిపైన ఆర్టీసీ పైన ఉన్నది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న పనులే అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభు ఇక్కడే కాదు, వేరే రాష్ట్రాల్లో, ఇప్పుడు గుజరాత్లో ఉంది, మిగతా తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉన్నది, ఇవన్నీ కూడా ఆర్టీసీకి సపోర్టివ్గా ఈ ప్రభుత్వాలు ఉండే కార్యక్రమం జరుగుతున్నాయన్నమాట. అక్కడ బడ్జెట్లోనే కేటాయించడం జరుగుతుంది వాళ్ళకి. ఈ టౌన్ సర్వీస్కు సంబంధించిన బస్సులన్నీ కూడా అన్నిటికీ కూడా ఎంత నష్టం వస్తుందో అంత నష్టాన్ని ఆ మున్సిపల్ కార్పొరేషన్లో లేకుంటే ప్రభుత్వము భరించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అదే కాకోకుండా మిగతా పల్లె వెలుగులు ఇవన్నీ కూడా పల్లెలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికైతే ఇది తప్పకుండా ఎసెన్షియల్. ఎందుకంటే ప్రజలకు ఈ రవాణా సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం, కానీ అది చేయడం లేదన్నమాట. అది వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి గిట్టుబాటు కానీ రూట్లలో అంతా కూడా తిప్పని పరిస్థితి ఉందన్నమాట. ఈరోజు ప్రజలందరూ కూడా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారంటే అది ప్రభుత్వ వైఫల్యమే అన్నమాట. సో ఈ రకంగా అనేక రకాలుగా ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాల్సిన, ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వక, ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వక ఈరోజు ఇటువంటి పరిస్థితి అంతా ఏర్పడింది. తప్పకుండా ఇవన్నీ కూడా మెరుగుపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదే కాకుండా కార్మికులకు సంబంధించి కూడా అనేక రకాలైన సమస్యలు ఈరోజు మేనేజ్మెంట్ అంతా కూడా కార్మికులకు అది పొద్దున డ్యూటీ బయలుదేరి నుంచి ఇంటికి వచ్చేలోగానే సస్పెండ్ అయిపోతామో ఏమైపోతామో అని ఉద్యోగ భద్రత లేక చాలా చాలా ఇబ్బందుల్లో, చాలా కష్టాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కండక్టర్లు అయితే 50-50 ఏళ్ళు దాటిన మహిళా కండక్టర్లు చాలా దారుణమైన పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్లకు ఉన్న శారీరక పరిస్థితి దృష్ట్యా వాళ్ళు పనిచేయలేని పరిస్థితి ఉంటుంది ఆర్టీసీలో కండక్టర్లుగా. వాళ్ళందరినీ కూడా ఏదన్నా ఆఫీసుల్లో డ్యూటీ చేయించుకునే కార్యక్రమం చేయాలి అన్నమాట, అది కూడా చేయడం లేదు. ఆ తర్వాత ఈ మేనేజ్మెంటు, ఈ ప్రభుత్వము కొత్తగా రిక్రూట్మెంట్ అనేదే లేదన్నమాట. ఈ డ్రైవర్లను రిక్రూట్ చేయడం లేదు, కండక్టర్లను రిక్రూట్ చేయడం లేదు, మెకానికల్ను రిక్రూట్ చేయడం లేదు, ఎవరిని కూడా రిక్రూట్ చేసిన పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే మామూలుగా ఆర్టీసీ అనేది జనాభా పెరిగే కొద్దీ ఆర్టీసీ సంస్థ పెరగాలి అన్నమాట. ఎందుకంటే బస్సులు పెరగాల్సిన అవసరం ఉంది, బస్టాండ్లు పెరగాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనకేమైందంటే ఈ ఆర్టీసీ బస్సులు తగ్గిపోయే కార్యక్రమం జరుగుతోంది, బస్టాండ్లు మూసిపోయే పరిస్థితి ఈరోజు వస్తోంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యమే అన్నమాట.
సో తప్పకుండా ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యలన్నిటినీ ఒకటే ఒక సమాధానం సంజీవిని లాంటిది ఏంది అంటే ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. సో ఆ విలీనం చేస్తామని చెప్పేసి మొదటి మహాసభలో తిరుపతిలో అనౌన్స్ చేసిన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వంలో విలీనం చేయమని. ఒకవేళ చేయకపోతే తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవే అయ్యేది గ్యారంటీ. సో తప్పకుండా ఈ ఆర్టీసీని కలిపి దానికి అన్ని రకాలైన ఆర్టీసీకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కొన్ని 150,000 కోట్ల బడ్జెట్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ దీనికి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము. ఇది కూడా ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ట్రాన్స్పోర్ట్ అనేది ప్రభుత్వ కల్పించాల్సిన కార్యక్రమం అనమాట. అందుకోసమే దానికి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు అనేది సమస్య కాదు. దాన్ని ఆర్టీసీకి ఇవ్వగలిగితే దాన్ని అది సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పులన్నీ తీరిపోయి అది బాగా మంచి వాతావరణంలో ఆర్టీసీ గ్రోత్ ఉండే కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు కార్మికులు కూడా పెరిగే మంచి ఇబ్బందులు లేని పరిస్థితి ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఆత్మంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకటేసారి పే స్కేల్స్ కూడా పెరిగే కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమే సంజీవిని లాంటిది ఈ ఆర్టీసీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా అలా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్లా చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజూరీ నన్ను ఈ కార్మికులందరూ కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరూ మద్దతు పలకాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తప్పకుండా ఆర్టీసీని విలీనం చేసుకుంటే కానీ ఈ సమస్య తీరదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఈరోజు పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.